మీ ఆధార్ కార్డులో భర్త పేరును తండ్రి పేరును చేర్పించేసి బంధుత్వానికి రుజువుగా చూపుతున్నారా? ఆస్తి వివాద వ్యాజ్యాల సమయంలో ఆధార్ కార్డులోని వివరాలనే సాక్ష్యంగా పేర్కొంటున్నారా? సుమత్ సన్ ఆఫ్ సుబ్బారావు అనో, స్వాతి వైఫ్ ఆఫ్ సందీప్ రెడ్డి అనో ఆధార్లో పేర్కొంటే అది చట్టబద్ధమేనని అనుకుంటున్నారా? ఇకపై అలా చేయడం కుదరదు. ఆధార్ కార్డులో కుటుంబీకుల పేర్లు పేర్కొనడం వల్ల వస్తున్న న్యాయపరమైన చిక్కుల్ని దృష్టిలో ఉంచుకుని బంధుత్వం అంశాన్ని తొలగించాలని ఉడాయ్ నిర్ణయించింది. ఇకపై చిరునామాలో కేరాఫ్ అని మాత్రమే పేర్కొనాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో బంధుత్వం అంశాన్ని తొలగించాలని ఉడాయ్ నిర్ణయించింది. ఆధార్ కోసం వివరాలు తీసుకున్నప్పుడు దరఖాస్తుదారు చిరునామా వద్ద తండ్రి లేదా భర్త పేరు ఇస్తూ వారితో దరఖాస్తుదారుకు ఉన్న బంధుత్వం ఏంటో తెలిసేలా నమోదు చేస్తున్నారు. ఉదాహరణకు ఉదయ్ సన్ ఆఫ్ సుబ్బారావు అని కానీ, అరుణ వైఫ్ ఆఫ్ ఉదయ్ అని కానీ పేర్కొంటున్నారు. కొంతమంది ఆస్తి వివాదాల్లో వ్యాజ్యాలు దాఖలు చేసినప్పుడు ఆధార్ కార్డులోని ఈ వివరాలనే సాక్ష్యంగా పేర్కొంటున్నారు. ఆధార్లో పేర్కొంటే అది చట్టబద్ధమేనన్నది వారి అభిప్రాయం. ఇదే ఆధార్ సంస్థకు చిక్కులు తెచ్చిపెడుతోంది. దీంతో వాటి నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా చర్చించి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న బంధుత్వ సూచిని తొలగించాలని సూచించింది. ఇక నుంచి చిరునామాలో కేరాఫ్ అని మాత్రమే పేర్కొనాలని ఆదేశించింది.